రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలుని హత్య చేసి నీటి ట్యాంకర్లో పడేసిన నిందితుడు ఇక పోలీసుల అదుపులో. బాలుడి మేనమామ అత్త ఉన్నట్టుగా తెలుస్తుంది. రాత్రి 10 గంటలకి మాయమైన బాలుడు తెల్లవారుజామున కల్లా వాటర్ ట్యాంకర్లో పడివేసినట్టు తెలుస్తుంది. పడివేసింది సొంత మేనమామ అత్తగా గుర్తించిన పోలీసు సిబ్బంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, కంటికి రెప్పలా కాపాడాల్సిన చిన్నారిని కషాయతీయంగా హత్య చేసిన ఘటన అనాజ్పూర్ లో చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన బాలుడు అనుమానాస్పద స్థితిలో వాటర్ ట్యాంక్ లో శవమై తేలాడు. అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రస్తుతం బాలుడి మేనమామ అత్త ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మేనమామ రాజు, అట్లనే అత్త శ్వేతలను అదుపులోకి తీసుకున్నారు. కేవలం కుటుంబ కలహాలు, అసూయ, ఈర్ష కారణాలతోనే వాళ్ళు ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా మంచాల రంగయ్య కొడుకు రాజు తన సోదరుతో తీవ్రంగా వివాదాలు విభేదిస్తూ ఉన్నాడు. వివిధ కారణాలతో ఆమెతో ఘర్షణ పడుతూ వస్తున్నాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరికి పిల్లలు లేకపోవడంతో మన చెల్లెకు కొడుకు పుట్టడం, అతన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ముద్దు చేయడం, జీర్ణించుకోలేకనే వాళ్ళు ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వీళ్ళిద్దరిని అటు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కి తరలించి పోలీసులు విచారిస్తున్నారు. వీళ్ళే ఆ హత్యకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వాటర్ ట్యాంకర్ పైన వీళ్ళ వేలుముద్రలు సేకరించారు. చివరిసారిగా బాలుడు వీళ్ళ దగ్గరే ఆడుకుంటూ కనిపించడంతో వీళ్ళే హత్యకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు అయితే బలపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ పవన్. రెడీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనాజ్పూర్ లో దారుణం జరిగినట్టు తెలుస్తుంది. బాలుణ్ణి హత్య చేసి నీటి ట్యాంకర్ లో పడేసిన నిందితులు. దీనికి ఇక కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు. ఇక 2 ఏళ్ల చిన్నారిని వాటర్ ట్యాంకర్ లో పడేసిన మేనమామ అత్తగా గుర్తించిన పోలీసులు. హత్య చేసి నీటి ట్యాంకర్ లో పడేసిన నిందితులు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇక బాలుణ్ణి ఇక రాత్రి ఇక ట్యాంకర్ లో పడేసినట్టుగా తెలుస్తుంది. ఇక పడేసిన వాళ్ళు అత్త మేనమామగా గుర్తించిన పోలీసు అధికారులు.